జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నది జనంసాక్షి. నా పేరు పద్మ. ఈ రోజు నాగారం గ్రామంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మాచిపోయిన బాబు ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకులు వైఎస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి మరియు పరకాల ఎంపీపీసీ చైర్మన్ గుండమైన నాగయ్య, పరకాల మండలం రైతు కోఆర్డినేటర్ ఏడుకొండ శీను మరియు టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లు, పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కారు రైతు వ్యతిరేక మొండివేకరి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు, తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ పిలుపు మేరకు ములుగు జెడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ కుస్మ జగదీష్ ఆదేశాల మేరకు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యకులు కుడుమల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగపేట మండల కేంద్రంలోని గంపోనిగూడెం గ్రామర్ సెంటర్ దగ్గర చావుడప్పు ముగించి కేంద్ర ప్రభుత్వం నాయకుల దిష్టిబొమ్మను, ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో చేతులు తీసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మండువైఖరిని ఎండగడుతూ నిరసన చేశామన్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఎఫ్సీఐ ద్వారా తప్పకుండా వడ్లను కొనుగోలు చేయాలి. కేంద్రంలో మంత్రులది ఓ మాట, రాష్టంలో బీజేపీ నాయకులది మరో మాట ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేశారని అన్నారు. కానీ బీజేపీ రాష్ట నాయకులు యాసంగిలో వరి వేయమని చెప్పి దొంగమాటలు మానుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకులు కుడుమల లక్ష్మీనారాయణ, పీఎసీఎస్ చైర్మన్ తోట రమేష్, రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరావు, రైతు బంధు మండల కోఆర్డినేటర్ నామ సామ మోహన్ రెడ్డి, చిట్టిమల్లి సమ్మయ్య, మండల నాయకులు మహిళలు, యూత్ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కేంద్రము మంచి మనసుతో ఆలోచించి ఎంతైతే రైతు పండిస్తాడో, ఏ వెరైటీ అయితే పండిస్తాడో, అన్ని రకాల ధాన్యాన్ని కూడా తప్పనిసరిగా కేంద్రము సరైన టైంలో కొనుగోలు చేసి రైతుకి వెంటనే డబ్బు అందించే విధంగా ప్రయత్నం, తన వైద్యులు మార్చుకొని, మండి వైద్యులు మార్చుకొని రైతుకు మేలు చేసే రంగా తీరావాలని కోరుకుంటున్నాము. కానీ డ్యూటీకి 70% మన భారతదేశంలోనే 70% రైతులు కానీ. మంగపేట మండలం రైతు వేదికలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మంగపేట మండలం వ్యాప్తంగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పల్లెల్లో గుప్పమంటున్న గుడుంబాను అరికట్టాలని పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవికి వినతి పత్రం, ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపై ప్రజా సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. మేము 100% చెప్పిన పని చేసేది గిరిజన బిడ్డల ప్రాణాలకు వీళ్ళే ఎవరికి వీళ్ళే జవాబు చెప్పాలా? కుటుంబం కోసం వాళ్ళే కాస్తారు సార్. కుటుంబం ఎవరైతే తెలుస్తుందో వాళ్ళు మనం నచ్చపరాయితే వాళ్ళే కుటుంబం కాస్తారు. మీరు పట్టించుకోరు ఇతర రైతులు ఎవరు చేయాలి? జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.